మన దేశంలో బాగు కోరేవాడి కంటే చెడు కోరేవాడి ఉంటారు. ఇలాంటి దరిద్రులే ఈ సమాజానికి శాపం. వాస్తవంగా ఇండియాలో జర్నలిస్టులకి వేజ్ బోర్డు జీతాలు ఎవరు సచ్చిన ఇస్తే దాదాపుగా లక్ష లక్షన్నర రూపాయలు జీతాలు వస్తాయి, 2 లక్షల దాకా జీతాలు వస్తాయి ఒక్కొక్కరికి. అది ఎవరు దాన్ని తప్పించుకోవడానికని న్యూస్ టుడే లేకపోతే న్యూస్ లైను ఇట్లాంటి ఒక న్యూస్ ఏజెన్సీలు పెట్టి న్యూస్ పేపరే నడిపేది న్యూస్ ఏజెన్సీ, న్యూస్ ఏజెన్సీ పేరుతో జీతాలు వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇస్తారు. అంతే తప్పించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వపు నిబంధనల ప్రకారం ఇవ్వరు. అది ప్రతి జర్నలిస్టుకి తెలుసు. కానీ అది ఎవ్వడు పట్టించుకోడు, ఎందుకంటే మనం పేపర్లో పనిచేయాలంటే అది చెప్పినట్టే నాలి. అదే సందర్భంలో అది తెలుసు కదా, మన దేశానికి మంచి కోసం ఇక్కడ శాస్త్రవేత్తలు పనిచేస్తుంటే, ఇస్రో శాస్త్రవేత్తలు రాత్రి పగలు పనిచేస్తుంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఈ దేశద్రోహ జర్నలిస్టులు. ఏమన్నారా అంటే, అమెరికాలో మీకు ఎక్కువ జీతాలు వస్తాయి కదా, రష్యాలో ఎక్కువ జీతాలు వస్తాయి కదా, ఎక్కడెందుకు పనిచేస్తున్నారు మీరు అని వాళ్ళని ఏమనాలి అంటే, వీళ్ళని అడిగామనుకోండి సంఘ సంస్కర్తలుగా చెప్తారు అంత కష్టపడుతుంటే వాళ్ళకి తక్కువ జీతాలు అని. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక్కొక్క దీనికి అయ్యే ఖర్చు ఎంత, 1500 కోట్ల రూపాయలు పెట్టి ఒక శాటిలైట్ అయితే ఇక్కడ 600 కోట్ల రూపాయలతో పెడతారు, 5000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ శాటిలైట్ పెడితే ఇక్కడ 500 కోట్ల రూపాయలతోనే చేస్తారు. ఎందుకని ఇట్లా తక్కువ జీతాలు తక్కువ పనితో వస్తుంది కాబట్టి చక్కగా దానివల్ల దేశం బాగుపడుతుంది. ఎవరికి తక్కువ జీతాలు ఇవ్వాలని ఎవరు కోరుకోరు, కానీ ఉన్నంతలో ఎక్కువ ఇవ్వడానికే కోరుకుంటారు. ఇక్కడ రెచ్చగొట్టి వాళ్ళని చెడగొట్టాలన్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేస్తే శాస్త్రవేత్తలు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. చంద్రయాన్3 విజయం అనంతరం ఇస్రో శాస్త్రవేత్తల వేతనాల మీద వివిధ మాధ్యమాల్లో చర్చ జరుగుతుంది. అమెరికా రష్యా అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలతో పోలిస్తే ఇస్రో శాస్త్రవేత్తల వేతనాలు చాలా తక్కువ అంటూ విశ్లేషణలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్3 ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలకు విలేకరులకు జరిగిన సంభాషణ తాజాగా బయటకు వచ్చింది. అంత ఆకర్షణీయంగా లేని వేతనాలు తీసుకుంటూ ఏ స్ఫూర్తితో చంద్రయాన్3లో పనిచేశారని విలేకరి శాస్త్రవేత్తను ప్రశ్నించారట. రోజు సాయంత్రం మసాలా దోశ ఫిల్టర్ కాఫీ ఉచితంగా ఇస్తుంటే అంతకన్నా ఏం కావాలంటూ శాస్త్రవేత్తలు ఎదురు ప్రశ్నించడం విశేషం. రోజు సాయంత్రం మేము తీసుకునే మసాలా దోశ ఫిల్టర్ కాఫీతోనే విజయం సాధించాం, ఇప్పుడు అకస్మాత్తుగా వీటి మీద అందరికీ ఆసక్తి పెరిగిందని శర్మ అనే ఇస్రో శాస్త్రవేత్త వెల్లడించినట్టు ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం ఇస్రో శాస్త్రవేత్తల గురించి ఆ సంస్థ మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ మాట్లాడుతూ, వాళ్ళు ఎప్పుడూ డబ్బును పట్టించుకోరు, ఏకాగ్రత మొత్తం మిషన్ పైనే ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో నిపుణుల జీతాల్లో 1/5 మాత్రం మన శాస్త్రవేత్తలు జీతంగా తీసుకుంటూ ఘన విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. అందుకనే ఈ దేశం అభివృద్ధి చెందుతోంది, మనం కూడా పూర్తి స్థాయికి వెళ్ళాక ఖచ్చితంగా ఆ పని చేద్దాం. ఒక్కొక్క గతంతో పోలిస్తే ఇవాళ వర్తమానంలో ఎదుగుదల. ఇవన్నీ సక్సెస్ అయితేనే కదా డబ్బులు ఇచ్చేది, అది వచ్చినప్పుడే చేద్దామంటే ఎవడో పని చేయలేము. ముందు బడ్డీ కొట్టు నుంచి చిల్లర కొట్టు, చిల్లర కొట్టు నుంచి సూపర్ బజార్కి వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా సూపర్ బజార్ పెట్టాలంటే ఎవడో డబ్బులు ఉన్నోడు రావాలి, అప్పుడు నువ్వు నేనెట్టా బ్రతుకుతావు. ఇది కామన్ సెన్స్ ఉండాలి కదా, అది లేకుండా పోతుంది సమాజంలో.